రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అన్నదానికి చిన్నమ్మ శశికళ చక్కని ఉదాహరణ. ఆయాగా వీడియో షాప్ యజమానిగా మొదలైన ఆమె ప్రస్థానం ఇప్పుడు తమిళనాడు సీఎంగా ఎన్నికయ్యే వరకు అంతా ఆసక్తికరమే, వివాదాస్పదమే. జయా నెచ్చెలుగా పేరుగాంచిన శశి ఆమె మరణానంతరం అన్నా డిఎంకే ప్రభుత్వంపై పట్టు సాధించి తిరుగులేని వ్యక్తిగా మారారు. ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతానన్న శపథం నెరవేర్చుకున్న బల శశి తన కలను నెరవేర్చుకుని ఏకంగా తమిళనాడు సీఎంగా పగ్గాలు చేపట్టబోతున్న మూడో మహిళామణి. సీఎం గాని అసెంబ్లీలోకి అడుగు పెడతా, ఇది దివంగత నేత పురశ్చిత లైవి జయలలిత ఒకప్పుడు చేసిన శపథం. అప్పట్లో ఆమె ఆ శపథాన్ని నెరవేర్చుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అదే రీతిలో ఆమె నెచ్చెలి శశికళ కూడా శపథం చేసి మరీ అసెంబ్లీలో సీఎంగా అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యారు. జయ మరణానంతరం తమిళనాడు సీఎం అయిన పన్నీర్ సెల్వం అమ్మ మృతికి అసెంబ్లీ సంతాపం తెలుపుతోన్న తరుణంలో రావాల్సిందిగా శశికళను కోరారు. ఆ మేరకు అసెంబ్లీ గ్యాలరీలో ఏర్పాట్లు చేయించారు. అయితే శశికళ మాత్రం తాను సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడతానని, అప్పటి వరకు సభకు రాబోనని భీష్మించారు. ఆమె అనుకున్నట్లుగానే సీఎం హోదాలో శాసనసభలో అడుగు పెట్టబోతున్నారు. శశికళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే తమిళనాడులో ఆ బాధ్యతలు చేపట్టిన మూడో మహిళా ముఖ్యమంత్రిగా రికార్డుకెక్కుతారు. గతంలో జానకి రామచంద్రన్, జయలలితలు సీఎంలయ్యారు. ముగ్గురు కూడా అన్నాడీఎంకి ప్రధాన కార్యదర్శినే కావడం విశేషం. జయ, శశి తమిళనాట రాజకీయాల్లో నిత్యం వినిపించే పేర్లు. ప్రత్యర్థులకు జయలలిత అంటే ఎంతాడలో ఆమె ప్రాణ సఖి శశికళన్న తెర వెనుక చేసే రాజకీయ ఎత్తుగడలంటే అంతే భయం. వ్యవహారాలన్నీ తన కనుసన్నల్లో మౌనంగా నడిపిస్తూ పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని శశికళ శాసిస్తూ వచ్చారు. ముఖ్యమంత్రి పీఠం అలంకరించనున్న శశికళ ఆరంభంలో అనేక కష్టాలు పడ్డారు. పేదరికాన్ని చవిచూసిన ఆమె భర్తకు తెలిసిన ఐఏఎస్ అధికారిని బిఎస్ చంద్రలేఖ ఇంట్లో ఆయాలా కొన్నాళ్లు పనిచేశారు. జీవితంపై ఆశ, ఆడంబరంగా బతకాలన్న కోరిక కలిపి జయలలిత స్నేహం రూపంలో అదృష్టం తలుపు తట్టింది. చివరి శ్వాస వరకు నెచ్చెలి జయ చేయి విడవకుండా శశికళ నడిచారు. ఒక విచిత్రం ఏంటంటే శశికళ పెళ్లి చేసింది కరుణానిధి కావడం విశేషం. కరుణ అధికారంలో ఉండగా శశి భర్త నటరాజన్కు పౌర సంబంధాల అధికారిగా తాత్కాలిక ఉద్యోగం ఇచ్చి శశికళతో దగ్గరుండి పెళ్లి జరిపించారు. తర్వాత ఐఏఎస్ అధికారిని చంద్రలేఖ సాయంతో వీడియో పార్లర్ నడుపుతూ శశికళ జయకు దగ్గరయ్యారు. తంజావూరు జిల్లా మన్నార్గుడిలో అతి సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన శశికళ రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. జయ నివాసం వేద నిలయం శశికళ కుటుంబం ఆజమాయిషీలోకి వెళ్లిపోయింది. పార్టీలో టికెట్ల కేటాయింపు మొదలు పాలనలోనూ తన వారికి అధిక ప్రాధాన్యం దక్కేలా శశి చక్రం తిప్పారు. శశికళ అన్న కుమారుడు సుధాకరన్ను జయలలిత దత్తత తీసుకుని దేశంలో కని విని ఎరుగని రీతిలో ఆయన వివాహాన్ని భారీ వ్యయంత చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. తర్వాత కాలంలో సుధాకరన్ను ఆమె ఇంటి నుంచి వెళ్లగొట్టారు. 2011లో శశి కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణలతో శశికళ మినహా మిగిలిన వారందరినీ పార్టీ నుంచి జయలలిత సస్పెండ్ చేశారు. జయలలితతో పాటు తాను జైలు పాలు కావాల్సి వచ్చినప్పుడు కూడా శశికళ ఆమె చేయి విడవలేదు. మధ్యలో మనస్పర్ధలు వచ్చి శశికళను పోయిస్ గార్డెన్ నుంచి పంపించేశారు. మళ్లీ కొన్నాళ్లకు శశి లేకుండా ఉండలేనని మళ్లీ పార్టీలోకి తీసుకొచ్చారు. ఇలా శశికళ జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు, ఎత్తుపల్లాలను చవిచూశారు. ఇంట బయట అవమానాలను తట్టుకుని జయ పక్కన నిలబడ్డారు. జయలలిత మరణానంతర పరిణామాలతో ఆమె పీఠాన్ని అధిష్ఠించే స్థాయికి చేరారు శశికళ. కాబోయే ముఖ్యమంత్రి శశికళకు సంతానం లేదు. ఆమె భర్త, బంధువర్గమే పార్టీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు.